భారీ వర్షాల వల్ల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ముంపుగురైన గ్రామాలను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సోయం రాజారావు, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్శనలో చర్ల మండలం టీఆర్ఎస్ నాయకులు, చర్ల మండల అధ్యక్షుడు సోయం రాజారావు, వరప్రసాద్, రాము, సుజాత, అనిల్, వెంకన్న, సందీప్, మహేష్ స్థానిక నాయకులు పాల్గొన్నారు. భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా చెర్ల మండలంలో అన్ని గ్రామాలు కూడా మా టీఆర్ఎస్ పార్టీ నుండి మొత్తం టీము అందుబాటులో ఉండి అన్ని గ్రామాలు సందర్శన చేయడం జరిగింది. ముప్పు ప్రాంతం ఏదైతే ఉందో గోదావరి బెల్ట్ వాళ్ళందరూ కూడా పునర్వాస కేంద్రానికి తరలించడం జరిగింది. దానికి సంబంధించి పార్టీ నుంచి అందరూ పాల్పంచుకొని ఏ ఆటంకం లేకుండా చేయడం జరిగింది. ఈరోజు కూడా గౌరవ సభ్యులు మన జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అట్లాగే మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ గారు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు ఈరోజు పునర్వాస కేంద్రాలు కూడా సందర్శించడం జరిగింది. ఈ రాబోయే 2-3 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా కురుస్తాయనేది వాతావరణ శాఖ హెచ్చరిక చేయడం జరిగింది. దానికి సంబంధించి మండల ప్రజలు మొత్తం చాలా జాగ్రత్తలు పాటించవలసిందిగా మా పార్టీ నుంచి మేము సూచన చేస్తున్నాం. అట్లాగే అన్ని గ్రామాలలో ఏ ఇబ్బంది ఉన్నా మాకు కాల్ చేస్తే మేము వచ్చి ఆదుకోవడానికి మా పార్టీ నుండి కూడా సహాయ సహకారాలు అందిస్తామని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. చెల్లాము.